మనం స్క్వేర్ రూట్స్ గురించి తెలుసుకుందాం. స్క్వేర్ రూట్స్ అనేవి ఈజీగా మనకి ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్క్వేర్ రూట్ అనేది డివిజన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు, కానీ అది చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మీకు టైం సేవ్ అవడం కోసం ఇక్కడ కొన్ని ట్రిక్స్ అనేవి మనకి నేర్చుకోవడం జరుగుతుంది. ఆ ట్రిక్స్లో ఇప్పుడు ఫస్ట్ 3-డిజిట్ నెంబర్ని 4-డిజిట్ నెంబర్ స్క్వేర్ రూట్ ఎలాగ నేర్చుకోవాలో మనం చూద్దాం. అయితే మనకి స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు ఏ నెంబర్కి స్క్వేర్ చేసినప్పుడు దాని ఎండింగ్ నెంబర్ ఏమొస్తుందో మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ 1ని స్క్వేర్ చేసినప్పుడు 1 1 1, లాస్ట్ డిజిట్ కూడా 1. 2 స్క్వేర్ చేస్తే 4, లాస్ట్ డిజిట్ 4. 3ని స్క్వేర్ చేస్తే 9, దాని లాస్ట్ డిజిట్ 9. 4ని స్క్వేర్ చేస్తే 16, లాస్ట్ డిజిట్ 6. 5ని స్క్వేర్ చేస్తే 25, లాస్ట్ డిజిట్ 5. 6ని స్క్వేర్ చేస్తే 36, లాస్ట్ డిజిట్ 6. 7ని స్క్వేర్ చేస్తే 49, లాస్ట్ డిజిట్ 9. 8ని స్క్వేర్ చేస్తే 64, లాస్ట్ డిజిట్ 4. 9ని స్క్వేర్ చేస్తే 81, లాస్ట్ డిజిట్ 1. 10ని స్క్వేర్ చేస్తే 100, లాస్ట్ డిజిట్ 0. అయితే ఇక్కడ కొన్ని నెంబర్స్ మాత్రం, అంటే లాస్ట్ డిజిట్స్ అనేవి కొన్ని కొన్ని నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ 9 ఉందనుకోండి, లాస్ట్ డిజిట్ 3కి స్క్వేర్ చేసినప్పుడు లాస్ట్ డిజిట్ అదే వస్తుంది. అలాగే 7కి కూడా లాస్ట్ డిజిట్ అదే వస్తుంది. అంటే 9 అనేది రూట్ కనుక్కునేటప్పుడు 9కి మనం చూసుకోవాల్సింది 7 చూడాలి, 3ని కూడా చూసుకోవాలి. అలాగే 6 లాస్ట్ డిజిట్ అయినప్పుడు మనం ఏ నెంబర్ చూసుకోవాలంటే 4ని చూడాలి, 6ని కూడా చూడాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఒక నెంబర్ తీసుకొని మనం చేద్దాం. 1296కి రూట్ కనుక్కునేటప్పుడు మనం ఇందులో 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 22 నెంబర్స్ని తీసుకుంటాం. ఈ 22 నెంబర్స్లో ఫస్ట్ 96కి అండర్లైన్ చేసినప్పుడు 96లో లాస్ట్ డిజిట్ 6. 6 ఎప్పుడు వస్తుంది మనకి? 4కి కానీ 6కి కానీ వస్తుంది. చూడండి ఇక్కడ 6 అనేది ఎప్పుడు వస్తుంది చూడండి, 4కి వస్తుంది, 6కి కూడా వస్తుంది లాస్ట్ డిజిట్ యూనిట్ ప్లేస్లో. సో మనం 96లో లాస్ట్ డిజిట్ 6 తీసుకునేటప్పుడు మనకి ఇది రూట్ కనుక్కునేటప్పుడు 4కి కానీ 6కి కానీ వస్తుంది. సో ఇది మనం 4, 6 ఇలా రాసుకునేటప్పుడు ఫస్ట్ ఆ 2 నెంబర్స్ అయిపోయిన తర్వాత ఈ 2 నెంబర్స్ తీసుకుంటే ఈ 2 నెంబర్స్లో 12 అనేది ఉంది. 12 మనకి 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు, ఒకే నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు 12 అనేది రాదు కాబట్టి దానికి దగ్గరలో 3 3 9 తీసుకుంటాం. అంటే 12కి రూట్ లేదు కాబట్టి మనం ఇక్కడ 3ని తీసుకుంటాం. అంటే ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు ఇలా మనం చేస్తాం అన్నమాట. నాన్ పెర్ఫెక్ట్ స్క్వేర్కి ఎలా చేయాలో తర్వాత చూద్దాం. ఇప్పుడు 12కి దగ్గరలో 9 ఉంది కాబట్టి 9 ఎప్పుడు వస్తుంది? 3 3 9. అప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ అయితే 1296కి స్క్వేర్ రూట్ అనేది 34 లేకపోతే 36 అనేది అవుతుంది. అయితే 34 అవుతుందా 36 అవుతుందా మనకు తెలియాలంటే ఇప్పుడు 12కి దగ్గరలో 3 3 తీసుకున్నాం కాబట్టి 3ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 3 4 12, ఈ 12 12 ఈక్వల్గా ఉంది కాబట్టి మనం ఇందులో పెద్ద నెంబర్ను మాత్రమే తీసుకుంటాము. అంటే మనకి ఇక్కడ రూట్ 1296కి స్క్వేర్ రూట్ 36 అవుతుంది. మరి ఒకవేళ దీనికన్నా తక్కువ నెంబర్ కానీ ఎక్కువ నెంబర్ కానీ వచ్చినప్పుడు ఏం చేయాలో అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రూట్ 576 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం 2 నెంబర్స్కి అండర్లైన్ చేసుకుంటున్నాం. ఈ 2 నెంబర్స్లో లాస్ట్ డిజిట్ ఏంటి? 6. 6 ఎప్పుడు వస్తుంది? 4 4 16 6 వస్తుంది. 6 6 36 6 వస్తుంది. సరే ఇప్పుడు ఈ 2 డిజిట్స్ తర్వాత మనం ఇంకో నెంబర్ని తీసుకున్నాం. ఈ నెంబర్ ఏంటి? 5. 5కి దగ్గరలో 2 2 4 ఉంది. 3 3 9 అయితే ఎక్కువైపోతుంది కాబట్టి 2 2 4 తీసుకున్నాం. ఈ 2 2 4 తీసుకునేటప్పుడు ఈ 2ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 2 3 6. ఇక్కడ 2 3 6 ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 3 6. ఈ 6 అనేది ఈ 5 కన్నా ఎక్కువ, అంటే ఈ 5 అనేది 6 కన్నా తక్కువ. 5
is less than 6. అప్పుడు మనం ఈ వచ్చిన నంబర్ కన్నా మనకి ఇచ్చిన నంబర్ తక్కువైనప్పుడు మనం ఇందులో స్మాల్ నంబర్నే తీసుకుంటాము. ఓకే, అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, రూట్ 576 ఈక్వల్స్ టు 24 అవుతుందన్నమాట. ఒకసారి మల్టిప్లై చేసి చూసుకోండి, 24 ఇంటూ 24, 4 4 16, 1 4 2 8, 8 plus 1 9, 2 4 8, 2 2 4, 6 9 plus 8 17, 1 plus 4 5, సరిపోయింది కదా. 576కి రూట్ 24 అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 4 4 4, దీని స్క్వేర్ రూట్ కనుక్కోమన్నారు. మనకి ఇచ్చిన నంబర్ని 2 నంబర్స్గా డివైడ్ చేసుకుంటే ఇక్కడ 44, 44లో మనకి లాస్ట్ నెంబర్ ఏంటి, 4 అనేది ఎప్పుడు వస్తుంది, 2 2 4, 8 8 64, అంటే 4 అనేది 2ని స్క్వేర్ చేసినప్పుడు కానీ 8ని స్క్వేర్ చేసినప్పుడు కానీ వస్తుంది. సరే, అది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ 14కి దగ్గరలో మనం స్క్వేర్ చేసినప్పుడు ఏ నెంబర్ వస్తుంది, 3 3 9, 4 4 16, 16 అనేది ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే 3 3 9 తీసుకుంటాం. అంటే 14కి దగ్గరలో 3 ఉంది. ఇప్పుడు ఈ 3ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం, 3 4 12. ఓకే, 3 4 12. ఇప్పుడు మనకు వచ్చిన నంబరు ఏంటి, 12. 14 12 కన్నా పెద్దదా చిన్నదా, పెద్ద నంబరు. అంటే 14 ఈజ్ గ్రేటర్ దాన్ 12. ఓకే, సో ఈ 12 కన్నా 14 మనకి ఇచ్చిన నెంబర్ పెద్దది కాబట్టి మనం ఇక్కడ పెద్ద నెంబర్నే తీసుకుంటాము. అంటే రూట్ 1444కి మనకు రూట్ ఏమవ్వాలి, అయితే ఇక్కడ 3 ఉంది కాబట్టి 32 అవ్వాలి, లేకపోతే 38 అవ్వాలి. ఇదవుతుందా ఇదవుతుందా మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం మల్టిప్లై చేసినప్పుడు 3 4 12, ఈ 14 కన్నా 12 అనేది పెద్ద నెంబర్ కాబట్టి, చిన్న నెంబర్ కాబట్టి ఇది పెద్ద నెంబర్ కాబట్టి ఇందులో మనం పెద్ద నెంబర్నే తీసుకుంటాము, అంటే 8ని తీసుకున్నాం. సో దట్ ఈస్ 38 ఆన్సర్ అన్నమాట. సో రూట్ 1444 ఈక్వల్స్ టు 38. మీకు అర్థమైందనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేసుకొని లేకపోతే కామెంట్ సెక్షన్లో కానీ మీరు పెట్టొచ్చు. ఇవి మీకు అర్థమైందనుకుంటాను. ఇంకా మీకు ఈజీగా రావడానికి, ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి మీకు కొన్ని సమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. హోంవర్క్గా ప్రాక్టీస్ చేయండి. ఈ 4 సమ్స్ కూడా మీరు హోంవర్క్గా ప్రాక్టీస్ చేసి మీరు చూసుకున్నట్లయితే, అలాగే మళ్ళీ మల్టిప్లై చేసి కూడా చూసుకోండి, చెక్ చేసుకోండి, మీరు చేసిన దానికి ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది లేదో చూసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఈ ట్రిక్ అనేది అర్థమవుతుంది అన్నమాట. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే లాస్ట్ నెంబర్కి ఏ నెంబర్లో వస్తాయో చూసుకోవాలి, 2 నెంబర్స్కి డివైడ్ చేసుకోవాలి. ఆ 2 నెంబర్స్కి డివైడ్ చేసుకునేటప్పుడు ఈ 21 ఉందనుకోండి, ఈ 21కి దగ్గరలో ఏముంది, 4 4 16, 5 5 25, 25 ఎక్కువైపోతుంది కాబట్టి దీనికి 4గా తీసుకుంటాం. ఆ 4ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసి ఆ నెంబర్ ఈ నెంబర్ కన్నా చిన్నదా పెద్దదా తీసుకుంటాం. వచ్చిన నెంబర్ పెద్దదైతే, ఈ నెంబర్ చిన్నదనుకోండి, అప్పుడు చిన్న తీసుకుంటాం. ఈ నెంబర్ కన్నా ఈ వచ్చిన నెంబర్ కన్నా ఇది పెద్దదైనప్పుడు పెద్ద నెంబర్ని తీసుకుంటాం. ఓకే.